హెరిటేజ్ నాది కాదని మనం ఛాలెంజ్ చేస్తాం. హెరిటేజ్ నీది కదా, హెరిటేజ్ నీది కాదని ఎట దోసి పెట్టావు? ఐదేళ్ళు ఆఖరికి 39 కోట్లు నువ్వు 2017లో మధ్యగ దాపుతున్నా అని చెప్పి నీ హెరిటేజ్ కాజేసావు 39 కోట్లు. అది నేను ఓపెన్ ఛాలెంజ్ కావాలంటే రుజువు చూపి నేను తాపినానని కానీ నేను డబ్బులు తీసుకోలేదని ఖచ్చితంగా 39 కోట్ల రూపాయలు అన్ని 13 జిల్లాల్లో 13 మూడ్లు 39 కోట్లు నువ్వు మే నెలలో 2017లో కాజేసావు. అది ఎంత మీ ఇప్పుడు గవర్నమెంట్ తీస్తే వస్తాయి. ఇదంతా ఏమో దాచిపెట్టేది కాదు. ఇప్పుడు నీ అవినీతి, ప్రతి అవినీతి బయటపడుతుందనే ఈ గగ్గోలు వచ్చి ఎలక్షన్ వచ్చిన కానీ అయిపోయిన కానీ ఈ గగ్గోలు అంతా దానికే. పాపం 5 ఏళ్ళు 7 నెలలు అయింది, ఢిల్లీ పోవడానికి దమ్ము లేదు. ఢిల్లీ పోయి ఎవడు కలవాలో తెలియదు. మోడీ గారిని తిట్టిన తిట్టుకుండా తిట్టావు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని పోదామని బీజేపీ వాళ్ళు తగిన గుణపాఠం చెప్పారు. నీకు అసలు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు, నీకు మీ అబ్బాయికి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. ఇంకా చాలా అంతకంటే సిగ్గుమాలిన పని. బీజేపీ వాళ్ళు ఎవరికి మానేవుడికి కావాలంటున్నారు ఇప్పుడు వాళ్ళు, అందరికీ తెలుసు. ఇంకా ఇప్పటికన్నా కొంచెం నీతిగా మాట అసెంబ్లీలో ఏం చేశారండి? నిన్ను గొడ్డలు వడదీసి సంఖలో పెట్టి కింద కూర్చోబెట్టినట్టు అయింది నీ పరిస్థితి. మన ఈ 2 అసెంబ్లీల్లో చేది సినిమా వేసి చూపించారు. సినిమా మామూలు కాదు, నీ యొక్క అవినీతిని చూపించడం సినిమా వేసి చూపించారు నిన్ను. బుగ్గన రాజేంద్ర ప్రసాద్ కానీ ఎవడైనా సరే ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకోవాలా? ఇవాళ నువ్వు చేసిన ప్రతి దొంగతనము మొత్తం ఓపెన్గా అందరికీ తెలిసిపోయింది. ఎన్ని ఒకటి ఇసుక దోపిడి, ఇసుక మీద ధర్నా చేస్తావా? ఏమయ్యా ఇన్నాళ్ళ మీద ఇంత అనుభవం ఉండాలని చెబుతావే? నిన్న కాక మొన్న అసెంబ్లీలో 5వ తారీఖు రోజు ఉల్లిపాయల మీద ఎవడన్నా ధర్నా చేస్తారంటే బుద్ధి జ్ఞానం ఉండడు. ఉల్లిపాయలు ఎందుకంటే గవర్నమెంటు ఎక్కడైతే ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో అప్పటి నుంచి కిలోకి 25 రూపాయలు చొప్పున పంచుతున్నారే, దండేసుకుని వచ్చినవే. అసలు ఏమైనా సిగ్గుందా మీకు? మీ తెలుగుదేశానికి సిగ్గుందా? తెలీదా ప్రజలందరికీ? తెలీదా 25 రూపాయలు 150 రూపాయలకు ఉల్లిగడ్డ అమ్ముతుంటే 25 రూపాయలకు దాని అసెంబ్లీలో పెట్టుకోవాలి? ఎంతప్పటికీ అసెంబ్లీలో గోల చేసి చర్చ జరగకుండా అల్లరి చేయడం తప్ప నీకు ఏమీ తెలియదండి. అప్పుడేమీ మనం మీ యొక్క రాజకీయ మదమెక్కిన నాయకులతోటి జగన్ మీద కొడాలి శివప్రసాద్ స్పీకర్ ఉన్నప్పుడు అచ్చెవనాయుడు బుచ్చెవనాయుడు వీళ్ళందరూ నోరు తీసుకొని పెద్దగా అరవడం తప్ప పద్ధతిగా మాట్లాడారా? ఇవాళ నీవేమంటున్నావు? నన్ను చాలా అవమానిస్తున్నారు, అవమానిస్తున్నారా? నేను అది అవమానం కదా? రోజాని చేసిన పనుల్లోనే అవమానం కదా? అప్పుడు జగన్ని మనుషులను పెట్టి తిట్టిన అచ్చెన్నాయుడు నోరు ఎంత వేసుకొని తిట్టాడే, అది అవమానం కదా? ఆయన ఒక ఆయన ఉండు కాలువ శ్రీనివాసరావు గారని, ఆయన ఏం మాట్లాడాడండి? భూమా నాగిరెడ్డి మీద ఏం మాట్లాడాడు అసెంబ్లీలో? అసెంబ్లీ అయినాక నీ నంద్యాల ఎలక్షన్లో ఏం మాట్లాడు? ఒకసారి వీడియో పెట్టుకొని చూడండి. అసెంబ్లీ మీ యొక్క శివప్రసాద్ ఉన్నప్పుడు ఆ కాలువ శ్రీనివాసరావు గారు చెప్పండి. శ్రీనివాసరావు గారు మీరు ఒక టీవీ పెట్టుకొని చూడండి. దీంట్లో ఏనండి, నువ్వు అసెంబ్లీలో భూమా నాగిరెడ్డి గురించి ఏం మాట్లాడావు? నంద్యాల ఎలక్షన్లో భూమా నాగిరెడ్డి గురించి ఏం మాట్లాడావు చూడు ఒకసారి. నీ పార్టీలో లేనప్పుడు కూనీకోరుడు ద్రవ్యుడి అది ఇది అని నీ ఇష్టం వచ్చినట్టు చెప్పావు. తర్వాత నంద్యాల అసెంబ్లీ ఎలక్షన్లో ఉప ఎన్నికల్లో నాగిరెడ్డి గారు చాలా ఉత్తముడు, నాగిరెడ్డి గారు ఆశయ సాధన కోసం మీరందరూ గెలిపించాలి తెలుగుదేశానని చెప్పిన నువ్వే. నానోరు కాదు చెప్పింది, కాలువ శ్రీనివాసరావు నీకే. ఇది ఇవన్నీ ప్రూఫుడు, అర్థమైందా? చూడండి కాలువ శ్రీనివాసరావు గారు ఇన్ని అబద్ధాలు, ఏ ఎన్నాళ్ళు కలుతామండి అబద్ధాల మీద? నిన్నంట మళ్ళీ రమ్మన్నారంటే ఎవరు రమ్మన్నారండి? ఇది పెయిడ్ హాస్టల్ రమ్మన్నారా? నిన్ను పెయిడ్ హాస్టల్ చెప్పుకుంటావా? మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.